గట్టిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మను సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలైనటువంటి మేము తండ్రి మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీరు మాతో ఉండండి. మా జీవితాలను మార్చేటటువంటి అమూల్యమైన మీ సంగతులు తండ్రి మీరు మాకు వినిపించండి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా తండ్రి, వినబడే ప్రతి మాట మీ మాటని గ్రహించి మా హృదయాలలో తండ్రి భద్రపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి అర్హతను సంపాదించేటటువంటి భాగ్యాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాలలో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు. దేవుడు మన జీవితాల్లోని మనకిచ్చినటువంటి ఈ మరొక దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మరి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు కొన్ని విలువైనటువంటి సంగతులు జీవగ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమాజంలోని ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు మన కళ్ళ ముందు జరగటం మనం చూస్తూ ఉంటాము. ఈ అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక కోపం, లేకపోతే ఒక ప్రతీకారం తీర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు బలహీనులైన వారు, ఈ లోకంలోని విలువ లేని వారు, ఈ లోకంలోని గుర్తింపు లేని వారు, ఈ లోకంలోని పలుకుబడి లేని వారు కామన్గా వాళ్ళకు తెలిసినటువంటి వారికంటే గొప్ప వారిని ఆశ్రయించడం మనం చూస్తూ ఉంటాం. ఆశ్రయించినప్పుడు వారు ఒక మాట అంటూ ఉంటారు, ఇక ఆ సంగతి నాకు విడిచేయి, నువ్వు దాని గురించి నువ్వు మర్చిపోవు, దాన్ని నేను చూసుకుంటాను, ఇక నీ జోలికి వాడు ఎలా వస్తాడో నేను చూసుకుంటాను. ఇలాంటి మాటలు మనకు చెప్పటం, మనం వినటం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటాం. అయితే చాలామందికి మన కళ్ళ ముందు ఎన్నో మరణాలు, ఎంతో అన్యాయంగా అక్రమంగా మరణించిన వారు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనకి ఒక ఆలోచన రావచ్చు అండి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడనే ఆయన ఉంటే ఇంత దారుణమైనటువంటి అన్యాయం, ఇంత కళ్ళ ముందు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఆ దేవుడనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎందుకు ప్రతీకారం తీర్చుకోవటం లేదు? ఎందుకు దేవుడు అన్యాయంగా ఇలా జరిగిస్తున్నటువంటి అక్రమార్కులను ఎందుకు విడిచిపెడుతున్నాడు అనేటటువంటి ఆలోచన మన మనసులలోనే తడుతూనే ఉంటుంది. ప్రియమైన వారలారు, మరి ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఆ విడిచిపెట్టడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే ఇలాంటి ప్రశ్నలకు బైబిల్లో నుండి అనేకమైనటువంటి గొప్ప సందర్భాలను, గొప్ప సమాధానాలను ఈరోజు మనం వెతుకుదామండి. వాక్య పఠనంలోని చదివినట్టుగా ఒక మాట మరొకసారి చదువుదాం చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, 31వ అధ్యాయము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనాన్ని మరలా చదువుదామండి. 31:23, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎవరిని విడిచిపెట్టడు ఆయన? అన్యాయం జరుగుతుంది కదా, అక్రమం జరుగుతుంది కదా అని మీరేమీ కృంగిపోవలసిన పని లేదు, విడిచిపెట్టాడు అని అనుకోవద్దు. అందుకోసం ఆయన అంటున్నాడు, మీరు ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా ఎవరిని కాపాడుతున్నాడమ్మా? విశ్వాసులను, విశ్వాసులను, ఐ రిపీట్ ద వర్డ్ బిలీవర్స్, విశ్వాసులను ఆయన కాపాడుతాడు. అయితే ఒక మాట అంటున్నారండి ఇక్కడ,
గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రతీకారం చేస్తాడా దేవుడు? దేవుడు నీ పక్షాన ఆయన పగ తీర్చుకుంటాడా? నీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, నువ్వు ఈ లోకంలోని నువ్వు ఎవరు కూడా నిన్ను పట్టించుకోనప్పుడు దేవుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడా? నీ పక్షాన ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడా అంటే, ఇక్కడ ఆయన క్లియర్గా అంటున్నారండి, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అని. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి మాటే మంచి మాట రాయబడిందండి. మరొకసారి చూద్దాం చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 13వ వచనం పంతొమ్మిదవ వచనం చూద్దాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, ఓకేనా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని అంటున్నారండి. ఏం చేయమంటున్నాడు మనల్ని? ఓపిక పట్టండి, ఓకేనా, ఎవరిని విడిచిపెట్టను. అన్యాయం మీకు జరుగుతుంది కదా అని కళ్ళు లేని వాడిని అయితే కాదు నేను. అన్యాయం ఒకరికి జరిగితే, జరుగుతున్నప్పుడు నేను ఎందుకు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉంటున్నానో మీకు అర్థం కావాలి. కనుక మీరు నెమ్మదిగా ఉండండి, పగ తీర్చుకునేటటువంటి అవకాశం నాకు ఇవ్వండి, ప్రతీకారం, గొప్ప ప్రతీకారాన్ని నేను చేస్తాను అని ఇక్కడ ఒక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని. ఎవరి పని అంటాం అది? దేవుని పని. మనకంత ఓపిక ఉండదు కాకపోతే. ఏమండి, ఏదైనా చిన్న కొండ పడింది అనుకోండి, లేకపోతే చిన్న ఏదైనా సరే బయట వాళ్ళు వచ్చేసేసి మనల్ని బెదిరించారనుకోండి, ఫస్ట్ మనం ఎవరిని ఆశ్రయించాలి? ఏదైనా సరే జరిగినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అని అంటే, మనం ఎవరిని ఆశ్రయించం? మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే, ఈ ఏరియాలోని మనకు డబ్బులు ఇచ్చైనా సరే పర్వాలేదు, పని అయితే బాగు, ఈ ఏరియాలో ఒక రౌడీ ఉన్నాడా, ఒక గోండా ఉన్నాడా, మన కోసం ఇంకెవరైనా వస్తారా అన్నట్టు వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటుంటాం. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకొనుట అది నా పని, నాకు ఛాన్స్ ఇవ్వండి. ఓకేనా, విశ్వాసులను ఆయన కాపాడుతాడు. కొన్ని సందర్భాలలో చూస్తే కళ్ళ ముందు ఎంతోమంది మరణించడం మనం చూస్తున్నాం కదా. ఎంతోమంది అన్యాయంగా, అక్రమంగా చాలామంది పేదోళ్ళు ఉన్నారండి, దారుణంగా లాగేసుకుంటారు. ఈ ఏరియాలో వీడు నన్నేం చేస్తాడు, ఈ ఏరియాలోకి వచ్చేసేసి వీడేదో బతుకుతూ ఉన్నాడు, వీళ్ళు ఏమైనా బతకాలంటే మాదై ఉంటేనే బతకాలి, లేకపోతే ఇక మేము ఏది చెప్పినా సరే మాది రైటే కదా, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు అని డబ్బులు లాగేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే బెదిరించే వాళ్ళు ఉన్నారు, స్థలాలను, ఇళ్లను కబ్జా చేసే వాళ్ళు ఉన్నారు, లేరా? రాజకీయ నాయకులు కనుక వచ్చేసేసి ఇళ్ళును ఖాళీ చేయమన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఏమి చేయరు, ఇచ్చేస్తారు, అవునా కాదండి? కనుక దేవుడు అసలు ఎలాంటి పరిస్థితులలో, అసలు ఎందుకు ఆయన కొంతమందిని కావాలనే విడిచిపెడుతున్నాడు మరణానికి? అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు అలా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు? ఆయన ఎప్పుడు పగ తీర్చుకుంటాడు, ఎలా ప్రతీకారం చేస్తాడు అనేది ఈరోజు నిజ జీవితంలోని చరిత్రలో జరిగినటువంటి ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ప్రియమైన వారలారా. ఆ సంగతిని మనక జాగ్రత్తగా గనక మనం ధ్యానం చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనకు అక్కడ దొరుకుతాయండి. చరిత్రలో జరిగినటువంటి ఒక సంగతి ఒకసారి చూద్దామండి. రాజుల మొదటి గ్రంథంలోని జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఈరోజు మన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు ఆ రోజు దేవుడు ముందుగానే సమాధానాన్ని రాయించారు. ఆ రోజు ఎలాంటి అన్యాయం, అక్రమం ఆ రోజు చోటు చేసుకుందో జాగ్రత్తగా కనుక చూస్తే ప్రియమైన వారలారా, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము
పదిహేడవ వచనం చూద్దాం. ముందుగా 17వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు ఎవరికి వచ్చేసిందంటమ్మా? తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము అని అంటున్నారండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి అనంటే, ఒక రాజు కనిపిస్తున్నారు. ఆ రాజు పేరు ఆహాబు. అందరు చెప్పండి ఒకసారి, ఆహాబు. ఈ ఆహాబు అనే రాజు ఇజ్రాయేలీలకు రాజు, 10 గోత్రాల వారికి రాజు, 12 గోత్రాలకు కాదు. అప్పటికే 12 గోత్రాలు మొక్కలైపోయాయి. మొక్కలైన తర్వాత 10 గోత్రాలు విడిపోయి ఒకటిగా ఉంటున్నాయి. ఆ 10 గోత్రాలకు రాజు ఎవరు? ఈ ఆహాబు అనే రాజు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చి ఆ ఏలియాతో చెబుతున్నటువంటి మాట, వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆహాబును ఎదుర్కొనుటకు వెళ్ళు అని అంటున్నారండి. అసలు అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇంకా చెబుతున్నారు, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఇప్పుడు మనకి 3 కనిపించారండి ఇప్పటి వరకు కూడా మనం చదివిన వాటిలో. 1 దేవుడు, 2 ఏలియా, 3 ఆహాబు. ఇప్పుడు ఇంకొక కొత్త పేరు కనిపిస్తూ ఉంది, నాబోతు. ఎంతమంది కనిపించారు? 4 కనిపించారు. మరొక్కసారి చెప్పండి అందరూ, దేవుడు, ఏలియా, ఆహాబు, నాబోతు. వీళ్ళు 4 ఎవరు? దేవుడు మనకు తెలుసు, ఏలియా ఆయన ప్రవక్త అని కూడా మనకు తెలుసు, ఇజ్రాయేలీలకు రాజు ఎవరు? ఆహాబు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనలాంటి ఒక సామాన్యుడే ఈరోజు మనం చర్చిలో కూర్చొని దేవుడి కోసం ఎలాగైతే ఉంటున్నామో, ఆ రోజు దేవుణ్ణి కనిపెట్టుకున్నటువంటి మనుషులలోని ఒక సామాన్యుడే ఎవరు? ఈ నాబోతు. ఇప్పుడు ఏలియా అక్కడ ఉంటే ఏలియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలియాతో ఒక మాట అంటుంది, నాయనా ఏలియా, నువ్వు వెంటనే బయలుదేరి ఎవరిని ఎదుర్కొనాలి? ఆహాబును ఎదుర్కో. ఆహాబు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆహాబు ఇదిగో నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఏమంటే నాబోతు ఎవరు? సామాన్యుడు అని చెప్పాను. నాబోతు ద్రాక్ష తోటలో ఈ ఆహాబుకి ఏం పని అసలు? ఏమండి, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఆహాబుకేం పని? ఆహాబు మహారాజు. ఆహాబు ఎవరు? మహారాజు. నాబోతు ఎవరు? ఒక సామాన్యుడు. సామాన్యుడు ద్రాక్ష తోటలో నాబోతుకి ఏంటి పని? క్షమించండి, ఏమండి, సామాన్యుడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటలోని మహారాజుకి ఏంటి పని? మహారాజుకి ఏంటి పని? అక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి మరి? 19, నీవు అతనిని చూసి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ మనోడు ఏదో కబ్జా చేసేసాడనమాట. అర్థమవుతుందమ్మా? ఏం చేశాడంట? స్వాధీనపరచుకున్నాడు, కబ్జా చేసేసాడండి. మన భాషలో చెప్పాలంటే ఏంటది ఏమా, డబ్బులు కబ్జా చేస్తారు, ఇల్లును కబ్జా చేస్తారు, ఏమా చిట్టీల పాటతోని మోసాలు చేస్తూ ఉంటుంటారు, వీళ్ళని అడిగేది ఎవరులే అని చెప్పేసేసి అంటూ ఉంటుంటారు. అవునా కదా? ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏమండి ఇన్సిడెంట్ జరిగింది? పేదవాళ్ళు కదా, వాళ్ళని ఎవడు అడుగుతారులే అని అనుకున్నారు. ఒక అమాయకుడు కదా, నాబోతు దేవుందలే అని అనుకున్నారు. నాబోతు ద్రాక్ష తోటను కబ్జా చేసేశారంట. ఎలా కబ్జా, ఎవరు కబ్జా చేశారు? మహారాజు గారే కబ్జా చేసేశారు. కబ్జా చేసేసి ఆ పొలంలో ఉన్నారు. పొలంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నారండి, ఇప్పుడు చదవండి అన్నమాట, నీవు అతన్ని చూసి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా అని అంటున్నారండి. ఎవరినట అమ్మ చంపేసింది? ఏంటి, ఒక ద్రాక్ష తోట కోసం ఏకంగా ఒక మనిషిని మర్డర్ చేసేశారా? ఎందుకు చేయట్లేదండి? ఆస్తుల కోసం మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు, అంతస్తుల కోసం మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమంటే రక్త సంబంధాలను మరిచిపోయి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం ఎన్నో పగలు తీర్చుకుంటున్నటువంటి ఈ రోజులలో ప్రియమైన వారలారా, దేవుడు ఒకరోజు జరిగినటువంటి సంగతిని ఎందుకు మనకు రాయించారో మనం బాగా గమనించాలండి. మన మధ్యలో ఎన్ని జరగటం లేదండి? ఎంతమంది అమాయకుల్ని అన్యాయంగా రోడ్డును ఈడ్చి 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 కొట్టి వాళ్ళని చంపటం లేదండి?
ఎంతమంది అమాయకులను, క్రైస్తవులను, క్రైస్తవేతరులు కానివ్వండి, పేదలు అనుకున్నటువంటి అభాగ్యులను ఎందరినండి విడిపించే, ఎందరినండి ఈ దుర్మార్గులు, ధనవంతులైన వారు లేకపోతే లోకంలో గొప్పవారు అనుకున్నవారు, ఎంతమందిని చంపడం లేదు, ఎంతమందిని దోచుకోవటం లేదు, ఎంత అన్యాయం, ఎంత అక్రమం జరుగుతుంటే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడండి? కానీ దేవుడు మాత్రం ఏం చేశాడంట? ఒక సంగతిని మాత్రం చూశాడంట అండి. చూసి నాబోతును చంపేశారు మీరు. నాబోతును చంపేసి ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళు? ఏకంగా ఆయన పొలంలోనే తిష్ట వేసేశారు. కాబట్టి దేవుడు ఆయన దగ్గరికే పంపించి, ఆ పొలంలోనికి ఏలియా అనేటటువంటి ప్రవక్తను పంపించి ఆ మాట అంటున్నారండి, దీన్ని స్వాధీనపరచుకునవలెనని నీవు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఈ మాట చదివినప్పుడు మీకు ఏమనిపించిందో కానీ నాకు మాత్రం ఒకటి అనిపించిందండి, మరి ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం రావాలి కదా. ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం రావాలి కదా. కానీ నాబోతును ఎందుకు దేవుడు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు? నాబోతు విషయంలో ఏం జరిగింది? నాబోతుకు జరిగినటువంటి అన్యాయాన్ని దేవుడు ఎందుకు తను దృష్టించాడు? పరలోకంలో నుండి కబురు వచ్చి ఎక్కడో ఉన్నటువంటి ప్రవక్తను, ఆ రాజును ఎదుర్కొనమని చెప్పి ఆ రాజు ఉన్న స్థలానికి నడిపించి అతనితో ఈ గట్టి వార్నింగ్, ఏ స్థలమందైతే కుక్కలు నాబోతు రక్తమును నాకాయో అదే స్థలములో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకేలా చేస్తాను అని దేవుడు ఎందుకు ఇలా తీర్చుకుంటున్నాడు? దేవుడు ప్రతీకారం చేయడానికి సిద్ధమైపోయాడు ప్రియమైన వారలారు. ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్కు శిక్ష. ఒకడు అన్యాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడం లేదు. ఒకడు అన్యాయం చేసిన దానికి, ఒక అక్రమం చేసిన దానికి, ఒక హత్య చేసిన దానికి దేవుడు విడిచిపెట్టాలనుకోవటం లేదు. వాడికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా రావాలి. లేట్ అయితేమో కానీ ఆయన శిక్షించడం మాత్రం మానడు. ఇప్పుడు శిక్ష అనేది ఆల్రెడీ బ్రతికుండగానే వాళ్ళకు ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వాళ్ళకు తెలియాలి అని ఏలియాను ఇచ్చి పంపించాడు. ఏలియాను ఇచ్చి పంపించాడు. కానీ ఇప్పుడు మేము అందరికీ కూడా ఇంకొక డౌట్ కూడా రావాలి, ఆ పనిష్మెంట్ ఏదో, అసలు ఆయన చచ్చిపోకముందే ఆయన వచ్చి ఉంటే బాగుండేదిగా. ఏమండి, ఆ ఏలియాని ఏం చేశారంట? వీళ్ళు చంపేశారంట. ఎవరిని చెప్పాలి మీరు? ఎవరిని? ఏలియానా నాబోతునా? నాబోతుని ఎవరు చంపారు? అహాబు చంపేశాడు. వాళ్ళు చంపేసినప్పుడు చంపేయక ముందు దేవుడు రావచ్చుగా. చంపేసిన తర్వాత అదే ప్లేస్లో కుక్కలు నీ రక్తాన్ని నాగుతాయి అని అనటం కంటే చంపక ముందే వచ్చి ఆ మరణాన్ని ఆపొచ్చు కదా. అవును, డౌట్ రావాలా మీకు ఎప్పుడన్నా? చంపక ముందు వచ్చి ఉంటే ఒక ప్రాణం మిగిలేదే, చంపిన తర్వాత వచ్చి ఆయన ఏమంటున్నారు, ఇదిగో నాబోతును మీరు చంపేశారు, ఈ స్థలంలోని రక్తం చిందించారు, కనుక ఏ స్థలములోనైతే నాబోతు రక్తం చిందిందో అదే స్థలములో నీ రక్తాన్ని కూడా చిందిస్తాయి, నీ రక్తాన్ని కూడా ఇక్కడే చిందబడుతుంది. కుక్కలో ఏ రక్తాన్ని అయితే, ఏ స్థలంలోనైతే నాబోతు రక్తాన్ని నాకేయో ఇప్పుడు నీ రక్తాన్ని కూడా కుక్కలు ఖచ్చితంగా అదే స్థలంలో. ఈ మర్డర్లో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారండి. ఇప్పటికి నలుగురిని ఇంట్రడ్యూస్ చేసినాను మీకు. మొదటిది దేవుడు, రెండోది ప్రవక్త అయినటువంటి ఏలియా, మూడోది రాజు అయినటువంటి ఆహాబు, నాలుగోది సామాన్యుడైనటువంటి ఒక నాబోతు. నెక్స్ట్ ఈ మర్డర్లో ఇంకొకరు కూడా ఉన్నారు చూడండి, 23వ వచనం. మరియు యజమేలు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చేసిందండి. ఎవరంట అమ్మగారి పేరు? యెజెబెలు. జెజెబెల్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎవరంట అమ్మగారి పేరు? యెజెబెలు. మీకు ఇష్టమైన అమ్మగారు పేరు బాగుందా? ఏం పేరు? యెజెబెలు. ఈ యెజెబెలు ఎవరనంటే ఆహాబు గారి భార్య. మొత్తం 5 క్యారెక్టర్స్ వచ్చేసింది. మరొకసారి చెబుతామా, దేవుడు, ఏలియా, ఆహాబు, నాబోతు, యెజెబెలు, 5 వచ్చేసారండి. ఈ 5 ఇద్దరు దూరంగా ఉన్నారు, దేవుడు, ఏలియా అక్కడ లేరు. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఆహాబు, యెజెబెలు ఇద్దరు కలిసి
సామాన్యుడైనటువంటి నాబోతును చంపేసేశారు. చంపినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. మర్డర్ జరుగుతున్నప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. అంతా అయిన తరువాత ఏలియాను లేపి, నాయన ఏలియా నువ్వు వాడి దగ్గరకు వెళ్ళు, ఆహాబు దగ్గరికి, ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు దగ్గరకు వెళ్ళు, ఆహాబుకి ఇప్పుడు తీర్పు చెప్పావు కదా, ఏ స్థలమందైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తం చెందించబడుతుంది, అదే స్థలములోని నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయని చెప్పావు కదా, ఇప్పుడు ఏమ గురించి కూడా చెప్పు, ఏమని చెప్పాలి? 23, మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు, అమ్మ కుక్కలు ఆయనకే కొంచెం బెటర్గా ఉంది, అతని పరిస్థితి ఎలా ఉంది, బెటర్గా కొంతలో కొంత కుక్కలు నాకటం వరకే అక్కడ చెప్పాడు, ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది. ఏమంటున్నాడు, కుక్కలు యెజెబెలును తినివేస్తాయని అంటున్నాడండి. ఏమంటే టూ మచ్ కదా, ఏమంటే ఒక స్త్రీ గురించి దేవుడు ఎందుకండి ఇంత దారుణంగా చెప్పాడు, ఎందుకు ఇంత దారుణమైనటువంటి శిక్షను దేవుడు తీసుకున్నాడు అనేది మనం బాగా ఆలోచించాలి. మరణానికి ముందు దేవుడు మరణం, ఏమండి మనకు బాగా తెలుసు, మనకు చాలా సంగతులు తెలుసు. దానియేలు సింహపు బోనులోనికి వెళ్ళినప్పుడు సింహాల బారి నుండి తప్పించింది ఎవరు? అదే దేవుడు. అగ్నిలోనికి శద్రకు మేషాగు అభిజ్ఞగు అనే వారు అగ్నిలోనికి వెళుతూ ఉన్నప్పుడు అగ్ని బారి నుండి రక్షించింది ఎవరు? అదే దేవుడు. అదే దేవుడు ఇప్పుడు నాబోతు విషయానికి వచ్చేసరికి మరణమైతున్నప్పుడు విడిచిపెట్టాడండి, మరణమైతున్నప్పుడు విడిచిపెట్టాడు, మరణం అయిన తరువాత కబురు పంపించాడు. ఇప్పుడు యెజెబెలుకు తీర్పు డిక్లేర్ అయిపోయింది. ఏమంటున్నారు, యెజెబెలు కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు సచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో సచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును. మొత్తం మీద తినేయటమే చెప్పేశాడు ఎవరికి అంటే, ఇక్కడ ఏదో నాబోతులో ఒక గ్రేట్ క్వాలిటీ ఉండి ఉండాలి. మొదటిది మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప గుణగణాలు నాబోతులో ఉండి ఉండాలి మొదటిది. రెండవది వచ్చేసరికి యెజెబెలులోనూ మరియు ఆహాబులోనూ కూడా మనకు ఉండకూడనటువంటి ఏవో బ్యాడ్ క్వాలిటీస్ ఉండాలి. నాబోతులో మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప గుణగణం మనం నేర్పడం కోసమే దేవుడు అతన్ని మరణానికి విడిచిపెట్టుండొచ్చేమో, లేకపోతే అతన్ని మరణానికి విడిచిపెట్టడం వెనక దేవునికి ఇంకేమైనా సంకల్పం ఉందేమో, దేవునికి ఇంకేమైనా సంకల్పం ఉందేమో ఆ మరణానికి విడిచిపెట్టడం వలన. అతనిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి ప్రియమైన వారు. అసలు ముందు ఏం జరిగిందో మనం చూద్దామండి. అసలు ఇంత తీర్పు ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇంతగా వారిని శిక్షించడానికి దేవుడు డిక్లేర్ చేసేసాడు అనేది, ఇంకా ఏం జరిగింది అనేది 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. 21వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామమ్మ. 21వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగను. అమ్మ చాలమ్మ అర్థమైంది కదా. మరలా ఇక్కడ వచ్చేసరికనే మహారాజు గారు ఆయనకు ఒక నగరి ఉంది, ఆ నగరికి ఆనుకొని ఎవరి తోట ఉందంట, నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది. ఏమండి నగరికి, ఈ పట్టణం మొత్తానికి, ఈ దేశం మొత్తానికి మహారాజు ఎవరు? ఆహాబు. మహారాజు గారికి ఏం పనులు ఉంటాయి మీరు చెప్పండి. అమ్మా పొలం దున్నుకోవటం, విత్తనాలు వేసుకోవటం, పంటలు కూరగాయలు పండించుకోవటం, కలుపులు బీక్కోవటం, కాయలు కోసుకోవటం, ఇవి ఉంటాయా? ఇడు దరిద్రుడు కాకపోతే ఇలాంటివి ఉంటాయి. అసలు ఈ తోటను చూసిన మరుక్షణం ఈ తోట నాకు కావాలి అన్న కోరిక పుట్టిందంటండి. ఎవరికి?
రాజుగారికి కోరిక పుట్టింది. వెంటనే రాజుగారు ఎవరిని పిలిపించారు? ఆ తోట ఓనర్ అయినటువంటి, ఆ ద్రాక్ష తోట ఓనర్ అయినటువంటి ఆ నాబోతును పిలిపించి, నాబోతు నీ ద్రాక్ష తోట మరి నా నగరుకు ఆనుకొని ఉంది కాబట్టి ఆ ద్రాక్ష తోటను నాకు ఇచ్చేసేయి అని అన్నాడు. అది ఎందుకు ఇచ్చేయాలంట? ఆ మాట చూడండి ఎంత బాగుందో, అది నాకు కూర తోటకిమ్ము. ఈడు మరీ సిల్లీ ఫెలో కాకపోతే, అయినా రాజు అంటే ఎంత ఆస్తులు ఉండాలండి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని పొలాలు ఉండాలి, ఎంతమంది పనివాళ్ళు ఉండాలి. ఎంతోమంది చేస్తారు, ఎక్కడైనా సరే చేసినా కూడా పంటలు పండించుకోరా అంటే వాళ్లే చేస్తారు. అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఎలాగైనా సరే తన జీవితాన్ని గడిపేయగలడు. అలాంటిది ఇతనికి ఈ బుద్ధి రావటం అనేది మహాదారుణమైంది. రాజుకి ఇలాంటి బుద్ధులు ఉండకూడదు, పెద్దవాడికి ఇలాంటివి ఉండకూడదు. చాలా చీప్ మెంటాలిటీగా ఉంది, బ్రాడ్ మెంటాలిటీగా అసలు ఏమాత్రం లేడు. మొదటిది అతన్ని పిలిచి అడిగాడండి. ఇప్పుడు బాగా గమనించాలి, ఇతనేమో సామాన్యుడు, అతనేమో మహారాజు, అతనేమో మహారాజు, ఇతనేమో సామాన్యుడు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోని మహారాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువేంటి అని అంటారండి. రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొదువేంటి అని అంటుంటాం. రాజుగారు దలుచుకుంటే, ఇప్పుడు రాజుగారు పొలం అడిగిన తర్వాత ఇవ్వనంటే బాగుంటుందా? అసలు ఇవ్వననే డేర్ ఎవరైనా చేస్తారా? ఇవ్వననే డేర్ చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసేసి మీరు ఆల్రెడీ ఒక ఇల్లు కొనుక్కున్నారు, 30-40 సైట్ లోన్ పెట్టి మరీ కొనుక్కున్నారు. ఒక ఎంపీనో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ముఖ్యమంత్రినో వచ్చి మీ ఇంటిపైన కన్నేసి దాన్ని కబ్జా చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఏం బాబు ఇదిగో నీ ఇంటి స్థలం నాకు కావాలి అర్జెంటుగా, సంతకాలు పెట్టి ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసేసి, ఓకేనా? నీకు కావాలంటే ఇలాంటి ఇళ్ళ స్థలం ఇంకెక్కడైనా ఇస్తాలే, మొదటి ఆప్షన్. రెండోది వచ్చేసరికి నువ్వు ఎంత కమ్ముతో అంత చెప్పేసేసి, ఇది 30 లక్షల అయితే 60 లక్షలు కానీ 90 లక్షలు కానీ నీ ఇష్టం, ఎంత రేటు చెప్పుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు రేటు పెంచుకుంటావో లేకపోతే నీ ఇష్టం, అది ఎంత క్రయం అయితే దానికి అంతగా నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ తోటలో కాకపోతే ఇంకొక తోటలో ఎక్కడైనా సరే నీకు స్థలాలు ఇస్తాను అని అంటున్నాడండి. అలా అన్నారనుకోండి మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎస్ అన్నా ఇడు తీసుకుంటాడు, నో అన్నా ఇడు తీసుకుంటాడు, మనం ఇవ్వనన్నా ఇడు లాగేసుకుంటాడు, ఇస్తానన్నా ఓకేలే పనిలో పని అసలు పూర్తిగా పోగొట్టుకోవటం కంటే ఏం చేయొచ్చు? కొంతలో కొంత ఎంతో కొంత వచ్చినంతవరకు లాక్కొని మన దారిని మనం పోవటం దేనికి? అనవసరంగా పెద్ద తలకాయలతో మనం ఎందుకు పెట్టుకోవాలి అని అనుకుంటామండి. అనుకుంటారా? అనుకోరామా? అవునా? అది కూడా ఈ రోజులలో అయితే ఎట్టుంటే ఏకంగా మహారాజు దగ్గర ఉండేటప్పుడు అయితే ఒళ్ళు ఎలా ఉండాలండి? ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని ఉండాలండి, ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఏకంగా మహారాజు నాబోతును పిలిచి, అది నాకు నీ ద్రాక్ష తోట నాకు కావాలి, కూర తోటకు కావాలి అని అన్నాడండి. నాబోతు వెనక ముందు మనమైతే కామన్గా ఏం చేస్తుంటాం, ఏమండి రేపు రండి, కొంచెం ఆలోచించుకొని చెబుతాను, కొద్దిగా టైం ఇవ్వండి, ఇంటి దగ్గర మా వాళ్ళతో మాట్లాడుకుంటాను, కొంచెం ఒక 2 రోజులు టైం ఇవ్వండి రాజుగారు అని అంటామా? అంటామా అనమా? కానీ మనోడు మొహాటం లేనోడు. మొదటిది అమ్మా మొహాటం లేనోడు. చూడండి ఏమంటున్నాడు, అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదో. డైరెక్ట్గా మ్యాటర్ అప్పుడుతోనే క్లోజ్ చేసేసాడు. చెప్పాడా? ఏం పర్వాలేదులే, రేపు చెబుతాను, ఎల్లుండి చెబుతాను, ఈ మ్యాటర్స్ ఇవన్నీ ఏమి లేవు, నాంచే పని లేదు, ఇది నా పిత్రార్జితము, నీకు ఇవ్వడానికి ఏమాత్రము వల్ల పడదు. ఇవ్వటం కుదరదంటే కుదరదు, కుదిరితే కుదరదా? కుదరదు. కుదరదు అని అన్నప్పుడు ఒక మాట యూజ్ చేస్తున్నాడు అతను. ఏమంటున్నాడు? పిత్రార్జితము అని అన్నాడు. నా పిత్రార్జితము అంటే నా పితరులు నాకు ఇచ్చింది, ఇది నాకు ఇది ఇవ్వటం, నీకు ఇవ్వటం అనేది మాత్రం ఎంతమాత్రం కూడా వల్ల పడదు అని అన్నాడు. వల్ల పడదు అన్నప్పుడు రాజు ఏమనుకోవాలా? ఓహో ఇది నీ పిత్రార్జితమా, ఇట్స్ ఓకే, ఓకే నాబోతు పర్లేదులే అని అనాలి. లేకపోతే ఇంకొకసారి ఆలోచించుకో నాబోతు, ఇది చాలా అవసరం అని రిక్వెస్ట్ చేయాలి. ఏమండి రిక్వెస్ట్ చేయాలి? కానీ ఈ మహారాజు ఏం చేశాడంట, తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై. అమ్మ ఏం చేశాడంట? మూతి ముడుచుకోవటం అంటే ఎప్పుడు మూతి ముడుచుకుంటారండి? అసలు మూతి ఎవరు ముడుచుకుంటారు చెప్పండి అమ్మా, కామన్గా మూతి ఎవరు ముడుచుకుంటారు? లేడీస్ మూతి ముడుచుకుంటారు. ఏమండి కరెక్టా కదా? మూతి ముడుచుకొని సైలెంట్గా ఎక్కడో పక్కన ఉంటుంటారు.
మొదటిది. రెండోది వచ్చేసరికి మూతి ఎవరు ముడుచుకుంటారు? చిన్నపిల్లలు మూతి ముడుచుకుంటారు, లేకపోతే ఇంకెవరు? లేడీస్ స్త్రీలు మూతి ముడుచుకుంటుంటారు. ఇప్పుడు ఏకంగా ఒక మహారాజు మూతి ముడుచుకున్నాడు, అది కూడా ఎంత సిల్లీ మ్యాటర్కి. ఏమండి, ఇట్స్ ఓకే, పిత్రార్జితం అనగదు చేసుకో అన్నాను మొదటిది. రెండోది వచ్చేసరికనే రాజును తిరస్కరించాలి అని అంటే నాబోతుకి సరైనటువంటి ధైర్యం కూడా ఉండాలండి. నాబోతుకి నో అని చెప్పడానికి కూడా ఆయనకి ఎంతో ధైర్యం ఉండాలి. ప్రియమైన వారలా, అసలు ఎంత ధైర్యంగా ఒకే ఒక మాట అండి, రేపు చూస్తాను ఎల్లుండి చూస్తాను అనుకోకుండా టక్కన ఇది నా పిత్రార్జితము, ఇది నీకు ఇవ్వటం అనేది ఏమాత్రం కూడా వల్లబడదు అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఆ మాట చెప్పగానే ఎవరు మూతి ముడుచుకున్నారు? ఇతను మూతి ముడుచుకున్నాడు. అసలు ఇతను వచ్చి అడగటమే పెద్ద తప్పు. అక్కడున్న అధికారులనో మంత్రినో ఇంకొకరినో పంపించి ఆ పొలం మనకేమైనా వచ్చిద్దేమో చూడండి, కొనేద్దండి, కొంచెం దగ్గరలో ఉంటుంది కదా అన్నట్టుగా మ్యాటర్ పంపించాలి. పైగా ఇతనే డైరెక్ట్ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మూతి ముడుచుకొని ఆయన చెప్పిన వెంటనే మూతి ముడుచుకొని ఏం చేశాడంట, ఇంకా కోపముతో తన నగరంకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయో భోజనము చేయకయో. ఏమండి వీడి మెంటాలిటీ మరీ విచిత్రంగా ఉంది కదా, ఎలా ఉన్నాడు? చాలా టూపచ్చిగా ఉన్నాడు. ఏమాత్రం కూడా మూతి ముడుచుకున్నాడు. రెండోది వచ్చేసరికి నేను ఇంటికి పోయిండు, ఎవరితో మాట్లాడటం లేదంట, గదిలోకి పోయిండు, తలుపేసుకున్నాడు. అక్కడ మంచం మీద పోయి పడుకోవటం అంటే మంచం మీద ఎవరు పడుకుంటారు? పోయి ఎవరు పడుకుంటారు? స్త్రీలు కోపం వస్తే వాళ్ళు పోయి మంచం మీద పడుకుంటారు, పిల్లగాలు పోయి తలుపేసుకొని లోపల పోయి మంచం మీద పడుకుంటుంటారు. ఏకంగా మహారాజు అంతటి గొప్పవాడు, ప్రజలకు 10 గోత్రాల వారికి ఒక మహానాయకుడు అనేవాడు, దేవుని ప్రతినిధిగా ఉన్నవాడు, దేవుని చట్టం ఎరిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలలో ఉన్నటువంటి సూత్రాలను ఎక్కువగా తెలుసుకోవలసినటువంటి వాడు, వీడు ఏకంగా పోయి మూతి ముడుచుకొని ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? గదిలోనికి పోయి ఎవరితోనూ మాట్లాడకున్నాను అని అంటే ఇప్పుడు ఆ గదిలో ఎవరుంటారు? ఫస్ట్ మహారాజు గారు వచ్చేసారా? వచ్చారమ్మా, లోపల ఉన్నారమ్మా. ఏంటి, వచ్చిన తర్వాత కనీసం నా దగ్గర కూడా ఒక మాట కూడా రాలేదు కాబట్టి వెంటనే తలుపు కొట్టి, ఏమండి లోపల ఉన్నారా? లోపల ఉండేసరికి మనోడి పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు భార్య ఏమనాలి చెప్పండి మీరు? ఏంటండి అలా ఉన్నారు? రెస్పెక్ట్ ఉండాలిగా కొంత, ఏమండి ఉండాలా వద్దా? కానీ ఈ అమ్మగారు ఏమని పిలుస్తుందో చూడు. అంతటా అతని భార్య అయిన యజబెలు వచ్చి, నీవు మూతు ముడుచుకొనిన వాడవై భోజనము నీవు అని అంటుందండి. ఏమంటుంది? నీవు, సింగులర్ వర్డ్, మీరు అని అంటలేదు, మహారాజా అని అంటం లేదు. ఏమంటుంది? నీవు. మొదటిది ఎలా ఉన్నాడంట? అసలు ఈ మాట భార్య అనొచ్చా? ఒకళ్ళు నిజంగానే మూతి ముడుచుకున్నాడే అనుకోనండి, మూతి ముడుచుకుంటే భార్య మాట అనొచ్చా? ఏమయ్యో ఏంది మూతి ముడుచుకున్నావు అని భార్య అన్నది అనుకోండి, భర్తకి ఏమన్నా విలువ ఉంటుందా? ఎంత సింగులర్, ఎంత అగౌరవంగా పిలుస్తుందంటే, ఎంత అగౌరవంగా పిలుస్తుంది భర్త అంటే ఏమాత్రం కూడా లెక్కలేదు. భర్త అంటే భర్త ఉన్నాడని పేరుకే తప్ప ఏంది మూతి ముడుచుకున్నావు అని అన్నది, దెబ్బకు లేచి కూర్చున్నాడు. అంటే ఇక్కడ రాజ్యం మొత్తం ఎవరి చేతిలో ఉందన్నమాట? చాలా ఇళ్లలో చూడండి ఏయ్ అని అంటది, అనంగులోనే ఎవరు సెట్ అయిపోతారు? నువ్వే మాట్లాడలేదు, నేనే వెనకుంటాలి అంటాడు, సెట్ అయిపోతారా? అలా ఉండకూడదండి. స్త్రీలు ఎలా ఉండాలమ్మా? మీకు నిజంగా ప్రభు అంటే ఇష్టం ఉంటే, మీరు ప్రభువును ప్రేమించే విధంగా మీరు ఎవరికి లోబడాలి? మీ స్వపురుషులకు, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి, మీరు లోబడి ఉండండి, మీరు లోబడి ఉండండి. కానీ ఈ స్త్రీ లోబడే స్త్రీ కాదు, లోపరుచుకునే స్త్రీ. ఒక మహారాజుని ఎలా చేసిందో తెలుస్తారా? ఏమంటే చేతిలో కీలు బొమ్మ అంటారు, చూసారా? చేతిలో కీలు బొమ్మలాగా కూర్చోంటే కూర్చుంటాడో, నుంచో అంటే నుంచుంటాడో, పడుకో అంటే పడుకుంటాడో, తినంటే తింటాడో. ఏది చెప్పినా సరే రబ్బర్ స్టాంప్ అంటే కరెక్ట్గా ఎవరు గుర్తొస్తారంటే, బైబిల్లో రబ్బర్ స్టాంప్ అంటే మిస్టర్ ఆహాబు అనేవాడే. ఈ ఆహాబు గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాసిందండి 25వ వచనంలో చూడండి ఏమంటాడో దేవుడు. తన భార్య అయిన యజబెలు ప్రేరణ చేత, మొదటి రాజుల గ్రంథము 21:25, తన భార్య అయిన యజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు అంటివాడు ఎవడూ లేడు అని అన్నాడండి. ఎవడూ లేడంట,
ఇంతకంటే భార్యకి తను తాను అమ్మేసుకున్నాడు. భార్య చేతులు ఎలా అయిపోయాడు? భార్య చేతిలోని భార్య మొత్తం కూడా, రాజ్యాన్ని ఒకవైపు, భర్తను ఒకవైపు, సర్వాధికారాన్ని తన గుప్పెట్లోకి తీసేసుకుంది. ప్రియమైన వారా, గుప్పెట్లోకి తీసుకుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన అమ్మంటే మ్యాటర్ అడిగాడు, మ్యాటర్ అడిగింది అమ్మగారు. మ్యాటర్ అడిగిన తర్వాత ఆ మ్యాటర్ ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి, 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యజబెలు లోపలికి వచ్చి, నీవు మూతి ముడుచుకొని వాడవై భోజనము చేయక ఉండితవేమని అతనిని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, అతను అంటున్నాడండి, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోటను నీకిచ్చదనని యజ్రయేలుడైనటువంటి నాబోతుతో నేను చెప్పగా అతడు, నా ద్రాక్ష తోటను నీకియ్యను అని అన్నాడంట. ఆ మాట ఎవరికి చెబుతున్నాడు? ఇప్పుడు అదే ప్లేస్లో కరెక్ట్గా మీరున్నారనుకోండి అమ్మ, ఇప్పుడు మీరేం చెబుతారు చెప్పండి మీ భర్తకి? మీ భర్త ఇంటికి వచ్చేసి మూతి ముడుచుకొని ఇంట్లో ఉన్నాడు, ఏంటండి అలా ఉన్నారు, ఆఫీసు నుండి వచ్చేసి చాలా చిరాగ్గా ఉన్నాడు, అదే టైంలోకి పోయి మీరు వచ్చేసారు, ఏదో గొడవ అయింది ఆఫీసులోని, లేకపోతే వచ్చేటప్పుడు పక్కన వాళ్ళతో ఏదో గొడవ అయిపోయింది, లోపలికి వచ్చి చాలా ఆవేశంగా వచ్చేసాడు భర్త, లోపలికి వచ్చినటువంటి భర్త దగ్గరికి వెళ్ళి మీరేం మాట్లాడతారు చెప్పండి? ఏంటండి అలా ఉన్నారు అని అంటే, వాడు వచ్చేటప్పుడు గొడవ పడ్డాడు, వాడు నా కాలర్ పట్టుకున్నాడు అని అన్నాడు అనుకోండి, ఆ వనంగులోని మీరేమంటారు? వాడు కాలర్ పట్టుకున్నారు కర్రది అని అంటారండి. అంటే ఏమైపోద్ది, ఏమైపోద్ది, గొడవ ఎక్కువైపోద్ది. ప్రియమైన వారాలు, ఇది చాలా సిల్లీ మ్యాటర్ కదా. మహారాజు చెబుతున్నాడు, నేను ద్రాక్ష తోటను అడిగాను, అడిగినప్పుడు ఆ నాబోతు ద్రాక్ష తోటను నాకు ఇవ్వకపోగా ద్రాక్ష తోటను నాకు ఇవ్వను అని అతను తిరస్కరించాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు భార్య అవనాలో తెలుసా, మహారాజు కదండి మీరు, మనకి ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి, వీటిలలోని ఆఫ్టర్ ఆల్ వాడికి ఉండేది ఎంత ఉంది, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకుంది, అసలు ఎందుకు ఇవ్వనన్నాడో మీకు తెలియాలి కదా అన్నట్టుగా వీళ్ళు ఆలోచించాలి. ప్రియమైన వారలారు, ఎందుకు ఇవ్వనన్నాడో వాళ్లకు బాగా ఆలోచించుకోవాలండి. సిల్లీ మ్యాటర్ కదండి, సెంటిమెంట్ అంటున్నాడు కదా, పిత్రార్జితం అంటున్నాడు కదా, వదిలేసేయండి అండి. చిన్న విషయానికి ఎందుకు మీరు కోప్పడతారు, ఎందుకు మీరు అలా బాధపడతారు, చిన్న విషయం వదిలేసేయండి. మనకింకా చాలా తోటలు ఉన్నాయి కదా, ఇంకా కావాలంటే ఎక్కడైనా కొనుక్కుందాంలే అని ఒక చిన్న సలహా ఇచ్చుంటే వదిలిపోయేదండి. అతను ఎందుకు అసలు రిజెక్ట్ చేశాడు ఫస్ట్, మొదటిది మనకు తెలియాలి. ఒక నాబోతు ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది, దేవుడు ఎందుకు ఆ మ్యాటర్ను ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంక రెండో పాయింట్, అసలు నాబోతు ఎందుకు తెలిసినా కూడా ఒక మహారాజుకు ఎదురుగా ఎందుకు తిరస్కరించే పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు ఇద్దరూ అర్థం చేసుకోకపోగా వీళ్ళిద్దరూ కలిసి పన్నాగం పన్నుతున్నారండి. అప్పుడు ఒక ఆమె ఏమంటుందో చూడండి అండి, 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యజబెలు, యజ్రయేలులో నీవిప్పుడు రాజ్య పాలనము చేయుట లేదా, ఏమంటుంది, రెచ్చగొట్టట్లే ఈ మాట, అగ్గి మీద పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుంది, భగ్గమంటుంది. అలానే అసలే ఆవేశంతో ఉన్నాడు అలాంటి వాడికి ఏ మాటలు చెబుతుందేమా, నువ్వు మహారాజు అయి ఉన్నావు, నీవు పరిపాలన చేస్తున్నావు, నీ పరిపాలనలో ఆ వాళ్ళు ఉన్నారు, నీవు మహా ఏమంట, నువ్వు పరిపాలన రాజ్య పరిపాలనము చేయుట లేదా, లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము, నేనే ఏమంటుంది ఆ మాట, నేనే యజ్రయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పింతునని అతనితో చెప్పాను. ఏం చెబుతుందంట మామ, నేనే. అప్పుడు అతనేమనాలా, వచ్చి దుర్మార్గురాల ఏం చేయబోతున్నావు, ఏంటి అసలు నేను మహారాజుని, మహారాజుగా నాకే ఆయన ఈయనన్నాడు అని అంటే నీకెందుకు ఇస్తాడు, ఆలోచన ఒక్క మాట అని అడగాలి కదండి, ఒక్క మాట అని అడగాలండి. కానీ అడిగే దమ్ము కానీ అడిగే ధైర్యం కానీ ఎవరికి లేవు. ఎలా అయితే ఈ కుటుంబం ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుడి ఈ కుటుంబం అనేది ముందుకు రాదండి. ఎందుకంటే పురుషుడు ఎప్పుడు క్రీస్తుకు లోపడాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడికి లోపడాలి. ఇది సీక్వెన్స్. క్రీస్తుకి ఎవరు లోపడాలి, పురుషుడు. ఇంట్లో ఉన్నటువంటి యజమానుడైనటువంటి భర్త క్రీస్తు శిరస్సు కాబట్టి ఆ క్రీస్తు అయినటువంటి శిరస్సుకు ఇతను లోపడాలి. ఇతనికి ఎవరు లోపడాలి, భార్య లోపడాలి. అలా లోబడితేనే కుటుంబం అనేది ముందుకు వెళుతుంది. పైగా ఈ కుటుంబం అనేది సామాన్య కుటుంబం కాదు, ఇది ఏకంగా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు యొక్క కుటుంబం, ఒక రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి కుటుంబం. ఈ కుటుంబంలోనే క్రమం తప్పిపోయారు. భార్య
ఆ ఇంట్లో ఉన్నటువంటి పెత్తనం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది, రాజ్యాధికారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అలా తీసుకోవటమే కాకుండా ఒక మాట రాజుతో చెబుతుంది, నువ్వెందుకు అలా బాధపడతావు, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, అక్కడ బిర్యానీ ఉంది తినేసేయి, మిగిలిన మ్యాటర్ నాకు అప్పచెప్పేయి, నేను చూసుకుంటాను. నేనే ఆ యజ్రయేలుడైనటువంటి నాబోతు పొలమును నీకు అప్పగిస్తాను. ఏమంటే ఒక్క కనీసం కామన్ సెన్స్ కదా ఒక మాట, అలా అడగలేదంట. అప్పుడు ఏమేం చేసింది, ఎవరి పేరున ఎవరు రాయించారమ్మా, తాకీద్ ఎవరు రాయాలి అంటే మహారాజు రాయాలి మొదటిది, అది కూడా ఎవరి మధ్యలో రాయాలి, అధికారుల మధ్యలో రాయాలి. ఆ తర్వాత మహారాజు గారి యొక్క ఉంగరం వేలి ముద్ర ఉంటుంది కదా, ఆ ముద్ర అందరి మధ్యలో నుండి ఆ ముద్ర వేయాలి. మహారాజు గారు రాయించవలసిన తాకీదు ఇప్పుడు ఎవరు రాస్తున్నారు, తన భార్య రాస్తూ ఉందండి. అంటే ఇప్పుడు పరిపాలన అంతా ఎవరి చేతిలో ఉన్నట్లు లెక్క, యజబెలు చేతిలోనే ఉంది. తాకీదును ఏమని రాయించింది, పైగా అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఏమని పంపింది, ఆ తాకీదులో రాయించినది ఏమనగా, మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి. ఏం చేయాలి మొదటిది, నాబోతును జనుల ఎదుట నిలవబెట్టండి. నిలవబెట్టిన తర్వాత అక్కడ ఎవరుండాలి, నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన, అండర్లైన్ దాట్, ఎంతమంది అంటమా, ఇద్దరు పనికి మాలిన వాళ్ళ బట్టకొచ్చేసారండి. పనికి మాలిన వాళ్ళు ఇప్పుడు అబద్ధ సాక్ష్యం చెబుతున్నారు. ఈ అబద్ధ సాక్ష్యము చెప్పమనేది ఎవరు, ఏకంగా మహారాణే ఇంత ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది అని అంటే అసలు ఇదంతా కూడా నాబోతుకు ముందే తెలిసింది కదండి. నేను గనక నో అన్నాను అనుకోండి, నేను గనక నా పొలాన్ని గనక వీళ్ళకి ఇవ్వను అని అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, అవసరం అనుకుంటే నన్ను చంపేస్తారు, నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, నా భార్య దిక్కులేనిది అయిపోద్ది, నా కుటుంబం దిక్కులేనిది అయిపోద్ది, నా ప్రాణం మీదకి వచ్చిద్ది అన్న భయం కనీసం కామన్ సెన్స్గా ఉంటుంది కదా, ఉంటుందా. ఈ నాబోతుకు కూడా అలాంటి భయం ఉండే ఉండాలి ప్రియమైన వారు. అయినా కూడా నాబోతు ఎందుకు తిరస్కరించాల్సిన పరిస్థితి వచ్చింది, మొదటిది వీళ్ళు మాత్రానికి అన్యాయానికి ఆల్రెడీ దిగిపోయారు, అక్రమంగా ఒక తాకీదును పుట్టించారు, ఇద్దరు దుర్మార్గులను అబద్ధం పలికేటటువంటి ఒక పనికి మాలినటువంటి ఇద్దరు అబద్ధ సాక్ష్యం చెప్పేటటువంటి వాళ్లను ఆ ఊరికి పంపించారు. ఆ ఊరిలో ఉన్నటువంటి సామంతులు పెద్దలు, వీళ్ళు దరిద్రులు అనాలి, సామంతులు పెద్దలు అనకూడదు, వాళ్ళ దగ్గరకు తాకీదులు పంపించారు. మహారాజుకు లోబడుతున్నారు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రం గుర్తించినటువంటి భయంకరమైనటువంటి అంధత్వంలోనికి వెళ్ళిపోయిన వారి ఆ పట్టణస్థులు ప్రియమైన వార్లారు. అప్పుడు నాబోతును పిలిపించారు, నాబోతు నిలబడు, ఇదిగో మహారాజును దూషిస్తున్నావంట, ఇది ఒక పక్క దేవుణ్ణి దూషిస్తున్నావంట, ఉపవాస దినాన్ని ప్రకటించేశాము, వాళ్ళిద్దరిని దూషించిన దానికి మారుగా నీకు ఒక శిక్ష రాబోతుంది. ఏంటో శిక్ష, అతనిని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఏమండి అతి దారుణం కదండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే రాళ్లతో చావగొట్టుడి అనేటటువంటి తీర్పు ఎవరిచ్చారు, ఆల్రెడీ పనిష్మెంట్కి శిక్ష అనేది ఆల్రెడీ ఫైనల్ చేసేసింది ఎవరు, ఆల్రెడీ ఏమే సాక్ష్యం పుట్టించింది, ఏమే అన్యాయం సాక్ష్యాన్ని పుట్టించింది, ఏమే ఆల్రెడీ అతను మరణ శాసనాన్ని రాసేసింది. ఆ రాసేసినప్పుడు దేవుడు మాత్రం అలా చూస్తూనే ఉన్నాడు ప్రియమైన వారు. కారణం ఇది ఎందుకు జరుగుతుందో మనకు తెలియాలి మొదటిది. రెండోది, నాబోతు ఎందుకు ఇంత డేర్ స్టెప్ తీసుకున్నాడు అని అంటే, నాబోతు ఒక మంచి పదాన్ని వాడాడండి. ఏం పదాన్ని వాడాడు అతను, ఇది నా పిత్రార్జీతము. ఏం పిత్రార్జీతం అయితే ఇవ్వమా, పిత్రార్జీతం అయితే ఇవ్వకూడదా, ధర్మశాస్త్రంలో దేవుడు ఎక్కడైనా ఆజ్ఞలను ఇచ్చాడా అని అంటే, ధర్మశాస్త్రంలో ఒక వండర్ఫుల్ ఆజ్ఞ, నాబోతుకు దేవుడంటే భయం ప్రియమైన వారలారా.
దేవుడంటే భయం కనుకొనే, దేవుడి ఆజ్ఞలను తెలుసుకున్నవాడు కనుకొనే దేవుడికి లోబడాలి. అవసరం అనుకుంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ రాజుకు భయపడకూడదు, రాజు దగ్గర ఉన్నటువంటి రాణికి భయపడకూడదు, ఈ పట్టణపు అధికారులకు భయపడకూడదు, అన్యాయంగా నా మీద అబద్ధ సాక్ష్యం పలికేటటువంటి వేళ్లకు నేను లోపడకూడదు. నేను ఎవరికి భయపడాలి? నేను భయపడాల్సి వస్తే ఏకైక వ్యక్తి అదే నా మహానుభావుడు, నా కన్న తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రికి అని అనుకున్నాడండి. అందుకే ధర్మశాస్త్రంలోని ఒక విలువైనటువంటి మాట ఈ పిత్రార్జితం గురించి రాయబడిందండి. సంఖ్యాకాండంలోని ఒక విలువైనటువంటి మాట చూడండి ఒకసారి. సంఖ్యాకాండము చివరి అధ్యాయంలోని చివరి అధ్యాయము ఏడవ వచనం చూద్దాం ప్రియమైన వారు. ఏడవ వచనం ఇజ్రాయేలీల స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే భూభాగము, లేకపోతే పంట పొలాలు, లేకపోతే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏదైతే పంచిపెట్టి ఇచ్చాడో. మీ అందరికీ తెలుసు ప్రియమైన వారులారా, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము కల్దీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ కల్దీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రహామును దేవుడు ఈ ఇజ్రాయేలు దేశము, లేకపోతే కనాను దేశానికే నడిపించాడు. ఆ దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడండి. ఎందుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు చెప్పండి? నాయనా అబ్రహాము, ఇదిగో నువ్వు బ్రతుకున్నంతకాలము ఇంట్లో బ్రతుకు, ఇందులో బ్రతుకు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, ఇందులో ఉండు. అంతేగాని నేను నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దాన్ని వేరొకరికి అమ్ముకోవడానికి నీకు నేను ఇవ్వలేదు. అదే మాట ఇస్సాకుకు చెప్పాడు, అదే మాట యాకోబుకు చెప్పాడు, అదే మాట తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీలకు కూడా చెప్పాడు. ఇదిగో అందరికీ కూడా స్థలాలను, ఈ భూభాగాలను పంచిపెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ సంగతి? ఇప్పుడు చదవండి అన్నమాట. ఇజ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఏంటిదంటమ్మా? ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇది సలహానా ఆజ్ఞన? ఇది ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇప్పుడు పొలం కొనడానికి ఎవరు సిద్ధపడ్డారు? ఆహాబు అనే రాజు సిద్ధమైపోయారు. ఏం కొనాలని? పొలం కొనాలని సిద్ధమైపోయాడు. పొలం కొనాలని అతను సిద్ధమైతే అతనికి పొలాన్ని అమ్మొచ్చా? ఒకవేళ అమ్మాడనుకోండి, అమ్మిన తరువాత ఇతనికి పితరులుగా నుండి వస్తున్నటువంటి ఈ స్వాస్థ్యం మరి ఎప్పుడైనా సరే రాబోయేటటువంటి తరాలలో ఎప్పుడైనా ఈ స్వాస్థ్యం మరలా తిరిగి వచ్చిద్దా? అంటే ఒక గోత్రంలో ఉన్న స్వాస్థ్యాన్ని ఇప్పుడు మరొక గోత్రానికి అమ్మేయాలి. అమ్మేయకూడదు అని ఎవరు చెప్పారు? దేవుడు. ఎప్పుడో ధర్మశాస్త్రంలో రాయించిన మాట నాబోతు మనసులో ఉండిపోయిందండి. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా చూడండి అన్నమాట, ఇజ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇజ్రాయేలీలలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను, దాన్ని ఎన్నటికీ అమ్ముకోకూడదు. ఏమీ కూడా దాన్ని మీ స్వార్థం కోసం దాన్ని అమ్ముకోకూడదు. అది మీకు ఒక గుర్తుగా ఉండాలి. ఎన్నో తరాల మీ పితరులను నేనే కాపాడుకుంటూ వస్తున్నాను, దీని వెనక నేనే ఉన్నాను. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, ఒక మాట లేవీకాండంలో కూడా. లేవీకాండము ఇరవై ఐదో అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియమైన వారలారు. 23వ వచనం, ఆ రోజు వాళ్లకు రాయబడినటువంటి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞ ఏమంటున్నారు? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమిని శాశ్వతంగా ఎవడికి అమ్మడం కానీ ఎవడు కొనుక్కోవడం కానీ మీరు ఉండకూడదు. ఎందుకంటే ఒక గోత్రానికి ఇవ్వబడినటువంటిది, వాళ్ళకే స్వాస్థ్యంగా అది ఉండాలి. ఎన్ని తరాలు గడిచినా కూడా అది అలా స్వాస్థ్యంగా వాళ్ళు ఉంచుకోవాలి. ఇది నా ఆజ్ఞ అని దేవుడు చెప్పాడు. ఈ ఆజ్ఞ ఎవరికి ఎక్కువ తెలిసి ఉండాలంటే రాజుకి ఎక్కువ తెలిసి ఉండాలా, లేకపోతే ఆ రాజ్యంలో ఉన్న సామాన్యుడికి ఎక్కువగా తెలిసి ఉండాలా? రాజుగారికే ఎక్కువ తెలిసి ఉండాలండి. రాజుగారికే అర్థం కాకపోతే సామాన్యుడికి ఏం అర్థమైందండి?
రాజుగారికి తెలియకపోగా భార్య చెప్పినటువంటి మాటలకు లోబడి భార్యకు తన్ను తాను అమ్మేసుకొని దేవుని ఎదుట పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ ఇలా వస్తూ ఉంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పక్షాన నిలబడింది ఎవరు ఇప్పుడు ఇద్దరిలో? దేవుడి పక్షాన ఉన్నది ఎవరు? నాబోతున ఆహాబున. నాబోతు దేవుని పక్షాన నిలబడ్డాడు, దేవుడికి విరోధంగా నిలబడింది ఆహాబు. కాబట్టి హీరో మన నాబోతు, విలను విలను ఆహాబు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరికి ఫేవర్ చేయాలి? ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు అది ఏదో చేసేదేందో రాయి పడకముందే చేసి ఉంటే బాగుండేది కదా అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన వార్లరా, కొంతమంది మరణం దేవుడు చూస్తూనే ఉంటారండి. ఎందుకనంటే అనేకులకు మేలుకొలుపుగా, అనేకులకు మేలుకొలుపుగా, అనేకులకు, మీ అందరికీ తెలిసినటువంటి సంగతి చెబుతాను. సౌలు అనేటటువంటి ఒక యవ్వనుడు ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథంలోని. సౌలు అనేటటువంటి ఒక యవ్వనుడు ఉన్నాడు. ఆ యవ్వనుడు అంతకుముందు ధర్మశాస్త్రం అంటే బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రం కోసం ఏదైనా తెగించినవాడు. అలాంటి సౌలు అక్కడ ఉన్నటువంటి ఒక యవ్వనుడిని చంపేశాడు, ఒక వ్యక్తిని చంపేశాడు, రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆ వ్యక్తి ఎవరు? కొత్త నిబంధన గ్రంథంలోని చంపివేయబడినటువంటి ఆ వ్యక్తి ఎవరు? స్టెఫెన్. మీ అందరికీ తెలుసు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నప్పుడు ఏకంగా ఇతనికి పరలోకం తెరవబడటం, ఆ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని యొక్క కుడి పార్శ్వాన ఉండటం, ఇవంతా కూడా ఇతనికి కనిపిస్తూ ఉంది. ఆ మాట చెప్పగానే వాళ్ళు కోపం ఇంకా ఎక్కువైపోయి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపివేయబడినటువంటి, రక్తంతో నిండిపోయినటువంటి ఈ వస్త్రాలను తీసి ఎక్కడ పెట్టారు? కరెక్ట్గా ఆ సౌలు పాదాల దగ్గరే పెట్టారు. ప్రియమైన వాళ్ళు, ఆ సౌలు పాదాల దగ్గర పెట్టారు. అలాంటి సౌలు ఆ తరువాత కాలంలో ఏమైపోయాడు? అతని జీవితంలోని ఆలోచన మొదలైపోయింది. అతని జీవితంలో ఆలోచన మొదలైపోయింది. ప్రియమైన వాళ్ళు, కొన్ని మరణాలను ఎంతమంది ఛాలెంజ్ చేసినా కూడా కొన్ని మరణాలను విడిచిపెట్టడం అవసరం. ఒక సందర్భం మీకు బైబిల్లోని చదివిస్తానండి, బాగుంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని ఇదే సందర్భాన్ని, ఇలాంటి సందర్భాన్ని అక్కడ ఉన్నటువంటి జనాంగం అడుగుతున్నారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి చూద్దాం. ప్రియమైన వారు, 50వ వచనం నుంచి మత్తయి సువార్త. ముందు ఇక్కడ చూద్దామమ్మా, ఒక్కసారి 43వ వచనం చూద్దామా. 43వ వచనం, 42, అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువుల వారిని ఏకంగా సిలువ మీదకి ఎక్కించేశారండి. బాగా విందామే, ఎక్కడున్నారు యేసు ప్రభు? సిలువ మీద ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఎన్ని అద్భుతాలు చేశారండి? ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. సముద్రాన్ని గద్దించారు, కుష్ఠరోగులకి రోగాన్ని తగ్గించారు, పుట్టుకతో కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారు. ఆయన చేయనటువంటి అద్భుతం అంటూ ఏమీ లేదు. అలాంటి గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంతమందికి బాగు చేసినటువంటి ఈ మహానుభావుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారండి, ఏమంటున్నారు? వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేదు అని అంటున్నారండి. ఎంతోమందిని కాపాడాడు, తీరా చూసేసరికి ఎలా అయిపోయాడంటే ఇతనే రక్షించుకోలేకపోతున్నాడు. అనేకులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేదు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము అని అంటున్నారండి. ఏమంటున్నారు? డైరెక్ట్ ఛాలెంజ్ ఎవరితో? యేసు ప్రభులు వారు ఉంటే యేసు ప్రభులు వారి ఎదుటే మాట్లాడుకుంటున్న జనాంగం వీళ్ళు. ఇప్పుడు దిగితే మేము నమ్ముదు అని అంటున్నారండి. ఇప్పుడు దించుదామంటారు ఆయన, ఆయన దిగొస్తే మంచిదంటారు, అక్కడే ఉంటాం మంచిదంటారు? సిలువ మీద నుండి దిగితే నువ్వు నిజంగా రక్షకుడివే అని నమ్ముతూ అని అంటున్నారు వాళ్ళు. ఎంతోమందిని నువ్వు కాపాడావు, ఎంతోమందికి ఎన్నో చేసేసావు, ఎంతోమందిని రక్షించావు. ఇప్పుడు సిలువ మీద నుండి కనుక ఇప్పుడు దిగితే మేము నిన్ను విశ్వసిస్తాము అని అంటున్నారు. దిగితే మంచిదా, దిగకపోతే మంచిదా? ఆయన అక్కడుంటేనే, అక్కడ ప్రాణం విడిస్తేనే మనకు రక్షణ. ఆయన అక్కడ ప్రాణం విడిస్తేనే మనకు రక్షణ. ప్రియమైన వారలారా, అనేకుల మేలుకొలుపు కోసం, అనేకులు దేవుని యొక్క మార్గంలోనికి రావటం కోసం కొందరి మరణం అనేది తథ్యం, కొందరి మరణం అనేది ఆవశ్యం, కొందరి మరణం అనేది దేవునికి విలువకరమైంది. ప్రియమైన వారలారా, కనుకనే దేవుడు ఆ రోజు జరుగుతున్నటువంటి, ఈరోజు అదిగో అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను చూసి దేవుడు అనుకున్నాడండి, ఇదిగో ఒక సామాన్యుడైనటువంటి నాబోతు
నా పక్షాన నిలవబడ్డాడు, నా ఆజ్ఞలను గైకొన్నాడు, నాకు ఒక విలువైనటువంటి మరణంగా అతనిది ఉంది, నా దృష్టికి ఘోరమైనటువంటి పాపస్థితిలోనికి ఎవరు వెళ్ళిపోయారు? ఈ ఆహాబు మరియు అతని భార్య అయినటువంటి యెజెబెలు వెళ్ళిపోయింది. కనుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే నాబోతులో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ, ఎంత గొప్పవాడండి నాబోతు, దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క మాట కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడు మాటే గెలవాలి అని అనుకొని ప్రాణాలను సైతం దేవుడి పనిలో పోగొట్టుకున్నటువంటి గొప్పవాడు ఎవరు? నాబోతు. మరి నువ్వు నేను అలా ఉంటున్నామా? నువ్వు నేను దేవుడి కోసం నిజంగా మనం ప్రాణం పెట్టి అంత స్థితిలో ఉంటున్నామా? లేకపోతే ప్రాణాలను మనం దక్కించుకునే స్థితిలో ఉంటున్నాము? ప్రియమైన వారలు, ఎవడైనా సరే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ప్రాణమును పెడితే వాడికి ఏమన్నాడు? వాడికి ఇహలోకమందు సుఖాలతో పాటుగా పరలోకమందు నిత్య జీవం అక్కడ ఉంటుందండి. ఇక్కడ ఏది పోగొట్టుకున్నా కూడా దీనికి నూరు వంతులు, ఇది వచ్చినా రాకపోయినా పర్వాలేదేమో కానివ్వండి, నిత్య జీవాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా ఇస్తాను అంటున్నాడండి. ఇప్పుడు నాబోతు యొక్క మరణం అక్కడ జరగటం అవసరం. అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి అందరికీ కూడా బుద్ధి కలగాలి. దేవుడు వాక్యం కోసం దేవుడు పక్షాన నిలవబడిన వాడు, ఇతని రక్తం చిందితేనే ఆ ఊరిలో ఉన్నటువంటి కనీసం కొందరికైనా జ్ఞానం అనేది కలుగుతుందని అనుకున్నాడు దేవుడు. ఆ మరణాన్ని అలా విడిచిపెట్టాడు. ఆ మరణం అనేది అంతటితో ఆగలేదండి, ఒక్కడితో ఆగిపోలేదు. ప్రియమైన వారలా, ఆ మరణం అనేది ఒక్కడిని చంపేసి వాళ్ళు ఊరుకోలేదండి. వాళ్ళు ఏం చేశారు చూడండి, ఇంకా కొన్ని మాటలు చదువుకొని ముగించేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం, అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపించిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఆ ప్రకారంగానే ఏం చేశారంట? జరిగించిరి. జరిగించిన తరువాత యెజెబెలుకు కబురు పంపించారండి. యెజెబెలుకు కబురు పంపించారు, అమ్మా మీరు చెప్పినట్టుగానే పని అయిపోయింది, ఇక నాబోతు అనేవాడు భూమి మీద లేడు, ఇక నాబోతు మిమ్మల్ని గురించి అడిగేవాడు లేడు, ఇక ఆ పొలం గురించి మీరు ఎవరు కూడా దాని గురించి చింత పడాల్సిన పనేమి లేదు, విడిచిపెట్టారండి. అందరూ విడిచిపెట్టినా కూడా ఒక్క మహానుభావుడు మాత్రం విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టలు? ఎందుకంటే మరణించినటువంటి వ్యక్తి ఎవరి పక్షాన మరణమైపోయాడు? దేవుని మాట కోసం మరణమయ్యాడు. ప్రియమైన వారు, దేవుని మాట కోసం మరణమయ్యాడు. కనుకనే ఆ కబురు ఆమెకు అందిన మరుక్షణం ఆమె అంటుందండి, ఆమె ఏమంటుందో చూడండి, ఆమె ఏమంటుంది 15వ వచనం చూద్దాం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, నాబోతు సజీవుడు కాడేమో కానీ నాబోతు కొలిసిన దేవుడు సజీవుడు. గొప్పవాడు కదండి నాబోతు, కొలిసినటువంటి దేవుడు చాలా గొప్పవాడు, ఆయన సజీవుడు. నాబోతు ఇప్పుడు మరణమైపోయాడు అని సంకలు ఎవరు గుద్దుకుంటున్నారు? యెజెబెలు సంకలు గుద్దుకుంటుంది, కానీ కత్తి ఆల్రెడీ మెడ మీద ఉందన్న సంగతి యెజెబెలుకు కానీ ఆహాబుకు కానీ గుర్తించలేకపోయారు ప్రియమైన వారు. కనుకనే ఆమె ఏం చెబుతుంది ఇప్పుడు, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన కనుక నీవు లేచి యజ్రయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్య నొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పాను. ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు అనేవాడు కామన్ సెన్స్ కదండి, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేసేశారు, ఏమైనా నువ్వేమైనా చేసావా, ఆ ఇంటి రక్తదోషం మన మీదకి వచ్చిద్దేమో, నిరపరాధి యొక్క రక్తదోషం మన మీదకి వచ్చిద్దేమో, మినిమం కామన్ సెన్స్ అండి. ఏమాత్రం దేవుడు అంటే భయం లేకుండా, ఏమాత్రం కూడా భార్య యొక్క పూర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయాడు, తను తాను పూర్తిగా అమ్మేసుకున్నాడు, బయలుకు లోబడిపోయాడు, బయలును పూజించటం, భార్య చెప్పిన మాటలకు లోబడటం, రాజ్యాన్ని విడిచిపెట్టాడు, తన సుఖాలను వెతుక్కున్నాడు. ప్రియమైన వారలారా, ఎవరి ముందుకు దోషిగా నిలవబడ్డాడు? దేవుని ఎదుటకు దోషిగా నిలవబడ్డాడు. అందుకే దేవుని యొక్క ఉగ్రత అనేది ఖచ్చితంగా అతని మీదకి రావటం అవసరం. ఎక్కడైతే రక్తం చిందిందో అదే ప్లేస్లోని ఇలా రక్తం చిందించడం అవసరం అని అనుకున్నాడు దేవుడు. వీళ్ళు కేవలం ఒక్కడిని కాదండి, వీళ్ళ కుటుంబం కుటుంబాన్ని చంపేశారు ప్రియమైన దేవుని పిల్లలారు. నాబోతు ఒక్కడిని చంపలేదు, నాబోతు ఒక్కడిని చంపలేదు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం
రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చూడండి అండి. 26వ వచనం అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును అని అన్నాడండి. అంటే ఎవరెవరు రక్తం చెందింది? ఒక్కడ చంపలేదన్నమాట, కుటుంబం కుటుంబాన్ని బజారుకి వీడ్చి మరీ చంపేశారు. ప్రియమైన వాళ్ళ, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆ పగను మాత్రం దేవుడు అంటున్నాడు, ఆ పగను నాకు ఇచ్చేశాడు నాబోతు, నేనే తీర్చుకుంటున్నాను, నేనే తీర్చుకుంటున్నాను. కాబట్టి ఏమంటున్నారు, వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూసితిని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును, దానికి ప్రతీకారము చేయుదును. ఇంకొక మాట, 7వ వచనం నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, నా సేవకులైనటువంటి ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. అంటే అమ్మగారు కేవలం సామాన్యునే కాదు, దేవుడి యొక్క ప్రవక్తలను కూడా చంపేసింది. ప్రియమైన వారలారు, చివరికి తను ఏదైతే క్రూరంగా తన జీవితంలో బ్రతికిందో, ఎంత కఠినంగానైతే తన జీవితంలో బ్రతికిందో, ఎంత దుర్మార్గంగానైతే తన బ్రతుకులో బ్రతికిందో, చివరికి అదే తన మరణానికి కారణమైపోయింది. ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని నాకయ్యో, అదే స్థలంలోని యెజెబెలు యొక్క మొత్తం మాంసాన్ని తినేసి కపాలము, అరికాళ్ళు, అరిచేతులు తప్ప ఏమీ మిగలేదండి. అంత దారుణమైనటువంటి మరణం ఒక స్త్రీకి జరిగింది. ప్రియమైన వారు, కనుకనే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా ఎందుకు ఈ సంఘటనలు రాయించారో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఏదో చదువుకొని బాగుందిలే అని అనుకోవటానికి కాదు, ఒక నాబోతులాగా మనం బ్రతకాలని, ఒక నాబోతులాగా దేవుని పక్షాన నిలవబడాలని, ఒక నాబోతులాగా న్యాయానికి, నీతికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞలకు మనల్ని మనం అప్పగించుకోవాలి అనే, ఇందులోని అప్పగించుకునే సమయంలోని మన ప్రాణాలు పోయినా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన ఇచ్చే నిత్య జీవం మనం పొందగలుగుతాం. కనుక అలాంటి స్థితిలో మీరందరూ ఉండాలని, యెజెబెలు లాంటి మనస్సు మనకుంటే మనం దానికి దూరంగా ఉండాలని, ఆహాబు లాంటి గర్వం గనక మనకుంటే మనకు దేవుడు చేసే ప్రతీకారం తప్పదని తెలుసుకొని, మరి మాటలు ముగిస్తున్నాను, కళ్ళు మూసుకోండి. దేవుడు చిత్తాన్ని మనం జరిగించి దేవుడు ఉన్నటువంటి రాజ్యానికి మనం వారసత్వం పొందేలాగా మనం ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహా ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీరు రాయించినటువంటి మహాజ్ఞాన సంగతులు తండ్రి మీరు మేము విన్నాము తండ్రి. మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద బ్రతిక ఈ కొద్ది కాలం తండ్రి మీకు మహా ఉన్నతంగా బ్రతుకుటకు తండ్రి సహాయాన్ని దయచేయండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మీకు దూరంగాను మీకు విరోధంగాను బ్రతికేటటువంటి ఆలోచనలు తండ్రి మాకు కలగకుండా తండ్రి మా హృదయాన్ని తండ్రి మీ వాక్యంతో నింపమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఒకనాడు నాబోతు ఎలాగైతే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మీ పక్షాన నిలవబడి మరణించాడో తండ్రి, అట్టి ధన్యకరమైన గొప్ప జీవితాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ వాక్యం పక్షాన తండ్రి నిలవబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, ఆ మాటల ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి దయచేయండి. మాలో ఉన్నటువంటి దుష్టక్రియల తండ్రి క్రమక్రమంగా దూరం చేసుకుని తండ్రి మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మరి ఆన్లైన్లో తండ్రి మీ మాటలు విన్నటువంటి బిడ్డలను దీవించండి, ఆ మాటల ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి దయచేయండి తండ్రి. మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.